శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ 63వ గణతంత్ర పురస్కరించుకొని ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భూకే సంతోష్ నాయక్, రవినాయక్, లింగనాయక్, అశోక్ నాయక్, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు భూక్యా సంతోష్ నాయక్. లంబాడకుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులం. మా లంబాడకుల పోరాట జిల్లా కమిటీ టీం మొత్తం వచ్చింది, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ వచ్చింది. ఈరోజు యావత్ భారతదేశం గర్వించేదగ్గ భారత జాతి రత్నం డాక్టర్ బాబాసాహెబ్ 63వ వర్ధంతిని ఈరోజు మేము భువనగిరి వినాయక చవితి హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో భారత రాజ్యం పీడిత ప్రజలు, దళిత బిడ్డలు ఎప్పుడైతే అభివృద్ధి చెంది ఆర్థికంగా, సామాజికంగా ఎప్పుడైతే ప్రభుత్వ ఫలాలను అనుభవిస్తారో అప్పుడు నేను రాసిన రాజ్యాంగానికి, నేను చేసిన కృషికి విలువ ఉంటుందని చెప్పేసి అది బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నది జరిగింది. ఈరోజు దేశంలో చూసుకుంటే కొన్ని చోట్ల అంబేద్కర్ విగ్రహాలు కూలగొట్టే దుర్మార్గులు మన దేశంలోనే తయారయ్యారు. భారతలో ఉండే జవాన్ల కంటే దేశం ఉండే ద్రోహులను మనం పసిగట్టలేకపోతున్నాం. ప్రపంచ దేశం మొత్తం అంబేద్కర్ విగ్రహాన్ని తన వాళ్ళ క్యాబినెట్లో, వాళ్ళ ప్రభుత్వ బిల్డింగ్లలో పెట్టుకుంటుంటే మన దేశంలో అంబేద్కర్ కొన్ని విగ్రహాలు కూడా జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి గిరిజన బిడ్డల మీద, దళిత బిడ్డల మీద ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ అత్యాచారాన్ని ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు ప్రియాంక రెడ్డిని చంపిన నిందితులని వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, యావత్ భారత నరేంద్ర మోడీ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రియాంక రెడ్డి అగ్రవర్ణ బిడ్డ అయినా మా చెల్లెనే, మా అక్కనే, మేము సమర్థిస్తాం. ఆ విషయంలో న్యాయం జరిగింది, మేము చాలా సంతోషం చేస్తున్నాం. టేకు లక్ష్మి ఒక దళిత బిడ్డ, లావుడియా కల్పన గ్యాంగ్ రేప్ చేసి, లావుడియా కల్పన 12 మంది గ్యాంగ్ రేప్ చేసిరు. టేకు లక్ష్మిని పాప, టేకు లక్ష్మి ఒక దళిత బిడ్డ, తన కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా పరామర్శించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి హాజీపూర్లో ఘటన, పసిపిల్లల గారికి రేపు చేసి చంపిన హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డిని ఇంకా మేపుతున్నారు. ఇంకా మన జిల్లాలో, దేశంలో చాలా మంది నిర్భయ చట్టం, ఇంకా నిర్భయ 2012 నిర్భయ చట్టం జరిగింది. నిర్భయ తల్లి ఈరోజు బాధపడుతుంది. ఇన్ని సంవత్సరాలు అయినా నా బిడ్డని అనైత్యం చేసిన దుండగులు శిక్ష పడకపోవడం చాలా బాధాకరమని, సిగ్గుచేటు విషయం అని చెప్పేసి ఈరోజు ఆ తల్లి గర్భపోత. ఒక ప్రియాంక రెడ్డే కాదు, టేకు లక్ష్మి, ఇక్కడ మానస, ఇక్కడ లావణ్య ఇలా చెప్పుకుంటూ పోతే, కల్పన ఇలా చెప్పుకుంటూ పోతే దళిత బిడ్డలు వాళ్ళ కంటికి కనబడటం లేదా? మరి వారి పేదరికంలో మేము దళిత జాతిలో పుట్టడమే తప్ప అని చెప్పి మేము సిగ్గు, ఈ సమాజం సిగ్గుచేటు. అంబేద్కర్ కోరుకునేది అది కాదు. ఒక పడుగు బలైన వర్గ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందారో, రాజ్యాధికారం ఎప్పుడైతే బహుజన రాజ్యానికి వస్తుందో అప్పుడే ఈ దేశం బాగుపడ్డాడు. అప్పుడే రాజ్యాంగంలో ఉన్న, రాజ్యాంగంలో రాసిన ప్రతి అక్షరానికి అదొక నిదర్శనం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం, ఒక్క ప్రియాంక రెడ్డి కాదు సార్, ఇలా టేకు లక్ష్మి దళిత బిడ్డ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక సినీ హీరోలు, మరి ఏ మీడియా కూడా ఈరోజు చూపించకపోవడం చాలా బాధాకర విషయం. ఇలాంటి కుల వివక్షత వద్దు. దేశంలో అందరూ సమానం, అందరికీ సమాన హక్కులు కల్పించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది. ఒక దళితులకే కాదు, ఒక అగ్రవర్ణాలకే కాదు. ఇలా ఎవరు అనుభవిస్తున్నారు? 100% రిజర్వేషన్ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలి. కానీ ఎక్కడ జరుగుతుంది ఇలా రిజర్వేషన్? 49% రిజర్వేషన్ ఉంది, మిగిలిన శాతాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? అగ్రవర్ణ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అంబేద్కర్ కలలుగొన్న భారత రాజ్యం, అంబేద్కర్ కలలుగొన్న ఈ భారతదేశాన్ని ఏ విధంగా అయితే చూడాలనుకున్నాడో ఆ విధంగా నిర్మూలిద్దాం. దీనికి అందరి సహాయశక్తులు కావాలి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఉత్తిరెడ్డిగూడెం గ్రామంలో స్వాములు అయ్యప్ప దీక్షను పొందారు. ఈ సందర్భంగా చంద్రం గురుస్వామి మాట్లాడుతూ, గత 29 సంవత్సరాల క్రితం అయ్యప్ప మారులు తీసుకొచ్చారని, నాటి నుండి నేటి వరకు క్రమం తప్పకుండా చిన్న పెద్దలు మారులు ధరిస్తున్నారని చెప్పారు. Yeah.
సాంశరణం సాంశరణం ముత్తిరెడ్డిగూడెంలో అయ్యప్ప స్వామి కొలువుదీరి ఈ సంవత్సరానికి 29 సంవత్సరాలు. దీనికి ముఖ్య కారకులైన మా గురుస్వామి చంద్రము గురుస్వామి గారు 29 సంవత్సరాల కింద మా ఊరికి అయ్యప్పను తెచ్చి పునాది వేసి నాటిండు. ఆ రోజు నుంచి వృద్ధులు చిన్నలు పిల్లలు కన్యాస్వామిగా ముత్తిరెడ్డిగూడెంలో ప్రతి ఇయర్ ఒక్కొక్క స్వామిగా శబరిమలకు వెళ్ళి దర్శనం చేసుకొని అయ్యప్ప దర్శనం చేసి పుణ్యతులయ్యి పెద్దలు నిష్క్రమించారు. అటుగాక మా గురుస్వామి వారి తండ్రి గారు ఈ సంవత్సరము స్వర్గస్థులయ్యారు కాబట్టి ఆ స్వామి ఈసారి మాలలేక చాలా బాధలో ఉన్నాడు. దానికి మా అయ్యప్ప స్వాములంతా సయ్య ప్రతి ఒక్క కన్యస్వామికి ప్రతి ఒక్క కత్తి స్వామికి ప్రతి ఒక్క స్వాములకు మాల లేకున్నా సదాసేవలో ఉండుకుంటూ స్వాములకు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేస్తుడు, ఎక్కడ ఉంటే అక్కడ పంపిస్తుడు, పూజా విధానం ఇట్లా చేసుకోవాలి స్వామి, ఇట్లా ఉండాలి, శబరియాత్ర పోవాలి, శబరియాత్ర చేసుకుంటే మీకు సకల ఆశ్చర్యాలు కలుగుతాయి, మీ నువ్వు ఒక్క మాల నువ్వు ఒక్క ఇంట్లో మాల వేస్తే నీ ఇంటిలో పిల్లలు తల్లి తండ్రి భార్య మరియు కొడుకు కుమారులందరూ నీతో పాటు దీక్షలో ఉంటారు. వాళ్ళు మాల లేని స్వాములు కాబట్టి మాల వేసుకున్నంత పవిత్రంగా ఉంటారు. మాల ఉన్నది నాకు, దీక్ష చేసేది వాళ్ళు. వాళ్ళు సహకరిస్తేనే నేను శబరియాత్ర చేయగలుగుతాను. ప్రతి ఇయర్ నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుండి మూడు సార్లు డ్రాప్ అయినా ఇప్పటికి 22 సంవత్సరాలు మాల వేసుకొని శబరియాత్రకు పోవటానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ వన్ డేట్ చేసుకొని ఈరోజు ఈ జనవరి 5 తారీఖు శబరియాత్రకు పైదేరేందుకు నాతోటి కన్యస్వాములు కతిస్వాములు మణికంఠ స్వాములు ముత్తిరెడ్డిగూడెంలో 37 మంది స్వాములు ఈసారి శబరియాత్ర చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. స్వామి స్వామి శరణం. మా గురుస్వామి చంద్రం గురుస్వామి 29 సంవత్సరాలుగా మాలేసి ఈ సంవత్సరం వేయలేదు. అయినా కానీ మా అయ్యప్ప స్వాములకు అందరికీ తోడుగా ఉండి ప్రతి పూజకు మా విధానాలు నేర్పించి మమ్మల్ని తీసుకొని పోవడం, ఎక్కడ పూజ అయినా మాకు చెప్పడం, దాని ద్వారా మేము స్వాములను అందరం కలిసి అక్కడ పోయి పూజకు ఆహ్వానించడం అవన్నీ జరగడం జరుగుతున్నది. మా గురుస్వామికి ఈ అయ్యప్ప మాల వేయడానికి కారణం మా చంద్రం గురుస్వామి. ఆ గురుస్వామి దయ వల్ల మేమందరం మాల వేసుకొని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మా గురుస్వామి 18వ సారి 41 రోజులు దీక్ష చేసి పడిపూజ చేసి ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ శబరిమల దాకా వెళ్ళడం జరిగింది. అంత గొప్ప గురుస్వామి మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారావు మండలం హాజీపూర్ వరుస హత్యల నిందితుడు మానవ గృహం మర్రి శ్రీనివాస రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. శాంతనగర్ ఘటన జరిగిన 9 రోజుల్లోనే నిందితులను ఎన్కౌంటర్లో మట్టుపెట్టిన ప్రభుత్వం హాజీపూర్ ఘటనను ఎందుకు సీరియస్గా తీసుకోవడం ప్రశ్నించారు. ముఖ్యంగా ఈరోజు సిపి సజ్జన గారికి సల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో వరంగల్ యాసిడ్ దాడిలో ఉన్నప్పుడు కూడా అప్పుడు సారు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్ చేసిండు. అదే కాకుండా ఈరోజు షాద్నార్లో దిశ కేసు సంబంధించిన 4 నరరూప రాక్షసులను ఎన్కౌంటర్ చేయించిన సిపి సజ్జన గారికి సల్యూట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఓకే, ఇది అంతా మంచిగానే ఉంది. మరి హాజీపూర్ ఘటన కాన్ రావట్లేదా ప్రభుత్వానికి? హాజీపూర్ ఘటన కాన్ రావట్లేదా సిపి మహేష్ భగవత్ గారికి? స్థానిక పోలీసుల కాన్ రావట్లేదా హాజీపూర్ ఘటన? ముగ్గురిని అతి కిరాతంగా మానభంగం చేసి తీసుకొచ్చి బావిలో వేసి పూడ్చి చేసిన నరరూప రాక్షసుడు మర్రి శ్రీనివాస రెడ్డిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందుకేనా ఎన్కౌంటర్ చేయట్లేదు, అతను ఎన్కేసుకొని వస్తున్నారు మర్రి శ్రీనివాస రెడ్డిని. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ మర్రి శ్రీనివాస రెడ్డిని ఎన్కౌంటర్ చేస్తేనే ఈ ముగ్గురు అమ్మాయిలకు ఆత్మశాంతి కలుగుతుంది అని చెప్పేసి నేను నానంపల్లి ఎంపీటీసీగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈ స్థానిక మహిళ ఎమ్మెల్యే ఉండి కూడా 9 నెలలు గడుస్తున్నా కనీసం ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వ విప్ ఉండి కనీసం వచ్చి చుట్టం చూపులక్క వచ్చి ఆనాడు 150 మంది బెటాలియన్ తోటి వచ్చి పరామర్శించి దాఖలా కూడా సరిగ్గా లేదు, కేవలం వచ్చి చుట్టం చూపుగానే పోయారు. మరి ఏనాడు ఎలక్షన్స్ కోడ్ అన్నారు, ఎలక్షన్స్ కోడ్ అయిపోయినాక మరి ఎందుకు రాలేదు హాజీపురం? సోయి లేదా? ఎందుకంటే కేవలం మర్రి శ్రీనివాస రెడ్డి ఒక టీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి ఒక అగ్ర కులానికి సంబంధించిన శ్రీనివాస రెడ్డి అని కారణంతో అతన్ని ఎన్కేసుకొస్తున్న మన స్థానిక చోటా మోటా లీడర్లు ఒక బడుగు బలహీన వర్గాల 3 అమ్మాయిలను అతి కిరాతకంగా చంపినందుకు మరి ఎందుకు మర్రి శ్రీనివాస రెడ్డిని ఉరి తీయాలని చెప్పేసి ఏనాడన్నా
చట్టసభల ఎమ్మెల్యే గారు మాట్లాడిరా, ఇంకా ఎవరైనా మాట్లాడిరా టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ? సీఎం వాలే, మంత్రులు వాలే, అందరు వాలే. ఇక మన కేటీఆర్ చిలకల పలుకులు ట్విట్టర్లో, కేవలం ట్విట్టర్లో చిలక పలుకులు పలుకుతందుకే ఉన్నాడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు, మీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే, నీ ఇంటికి వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకో. అంతేగాని ఇలాంటి ప్రభుత్వాన్ని నువ్వు చెప్పు చేతిలో పెట్టుకొని మీ కుటుంబం ఒక్కటి పరిపాలించాలని చూడకురి ఖబర్దార్ టీఆర్ఎస్ కార్యకర్తలారా. మరి మీరు, మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ కార్యకర్తలారా, నడుగురి మర్రి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేయాలని చెప్పేసి మీ ఎమ్మెల్యేని, మీ మీ మంత్రులని, మీ సీఎం గారి దగ్గరికి ఎందుకు తీసుకోవాలి బాధిత కుటుంబాలను? నడుగురి ఈరోజు నడుగురి బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. మర్రి శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేను డిమాండ్ చేస్తున్నా. మీ ఆగ మీ ఆటలు సాగవు. గతంలో మంత్రిగా ఎమ్మెల్యే గారు అన్నారు, మంత్రదండంతో వేసి బతికి ఎలా అన్నారు. ఇంకో సోయి తప్పిన సిగ్గులేని లీడర్, ఒక లీడరును మా ఊరికి సంబంధించిన సిగ్గులేని సన్నాసి, ఆ మంత్రదండంతో అంటే బిర్చి కట్టాలంట. సిగ్గు తప్పిన సన్నాసి, నువ్వు ముందు బాధిత కుటుంబాలకు ఏ రకంగా న్యాయం చేయాలని చూడు, ప్రజలకు ఏ రకంగా పరిపాలన చేయాలని చూడు. అంతేగాని మంత్రదండంతో బిర్జి కట్టాలి, మంత్రదండం అమ్మాయిని బతికేలానే ఈ మాటలు మాన్కోరి అని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఖచ్చితంగా మర్రి శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ చేసేదాకా నిద్రపోయేది అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆజ్పూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిలని అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసినటువంటి శ్రీనివాసరెడ్డిని ఇమ్మీడియట్గా ఈరోజు జరిగిన దిశ కేసులో ఎవరైతే నలుగురు నిందితుల్ని ఎలాగైతే ఎన్కౌంటర్ చేశారో అదేవిధంగా శ్రీనివాసరెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది. ఒక అమ్మాయి చనిపోయి నలుగురు ఉన్నప్పుడు వాళ్ళని అట్లా చేయడం జరిగింది కాబట్టి, అదేవిధంగా ముగ్గురు అమ్మాయిలను ఒక్కడే చేసి ఇంత చేసినా కూడా వాడిని జైల్లో పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి వీఐపీ లెవెల్లో వానికి సత్కార్యాలు చేసుకుంటూ వాడిని ఇంకా మేపుతున్నారంటే మరి దీని వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఆపుతున్నారు ఈ కేసు? ఎందుకు ముందుకు పోవట్లేదు? ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టినా కూడా కేసు అనేది ముందుకు జరగట్లేదు. ఎందుకు అటు ఇటు ఎందుకు తిప్పుతున్నారు? వీని కూడా ఎన్కౌంటర్ చేయడమో ఉరి తీయడమో ఇమీడియట్గా చేస్తే కానీ వాళ్ళ ముగ్గురు ఆత్మశాంతించదు, ఆజిపూర్లో కూడా శాంతి అనేది జరగదు. అదొకటి ఇమీడియట్గా చేయాల్సిందిగా. దీని వెనకాల ఎవరున్నా కూడా దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు రానున్న రోజుల్లో. ఏ లీడర్ ఉన్నా, ఎవరున్నా, ఏ పార్టీ అయినా, ఎవరైనా కూడా. కాబట్టి ఈరోజు జరిగిన సంఘటనకు ఖచ్చితంగా దాన్ని మెమరబుల్గా తీసుకొని ఈరోజు శ్రీనివాసరెడ్డిని కూడా ఇమ్మీడియట్గా ఉరి తీయడం లేదా ఎన్కౌంటర్ చేయడం చేయాల్సిందిగా ఇక్కడ నుంచి నేను కోరు. మరి అట్లా ఎన్నుకోనేమో ముందు ముందే చంపేసిరి. మరి ఈ ముందుగా పాడిన ముందు చేసిన ముందు ఎందుకు చంపలేరు? ముందు ఎందుకు చంపలేరు? మరి ఏంటికి చంపకు? ఏమిటి గురించి మీకు ఏమి ఫాయిదా వస్తుంది అని కాపాడుతుంటే? మరి మమ్మల్ని ఇంకా ఇన్ని కుటుంబాల ఖరాబు చేసినా కానీ మీరు ఒక్క కుటుంబాన్ని, ఒక్క పిల్లను మొన్న నలుగురు కలిసి చంపితేనేమో వాళ్ళని చావదెంగిర్రు. మరి ఇంతమందిని చావదెంగే ఈడిని ఎందుకు కాపాడుతుర్రు అని కుటుంబం కూడా మా ఇంటి వెంకల్లా రావద్దు, మా ఆడకు, మా ఊళ్ళకి రావద్దు, కాని రావద్దు సార్ స్వామి, మాది ఇక్కే కాని రావద్దు ఆడు. అందు ఏమున్నా పదలకు వంచి పెట్టుకొని కానీ అటు రావద్దు, మా కండ్లకు కాని రావద్దు. ఎన్ని రోజులున్నా కాని వస్తే మాత్రము అని కొట్టుడే. ఇంటి లాదులు ఎవరు వచ్చినా అని తల్లి వచ్చినా సెల్లే వచ్చిన జరిగిన సంఘటన ఇలా దాని ప్రకారంగా వచ్చేదాన్ని అలా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మధ్య వృద్ధి దిశ నిందితుల ఎన్కౌంటర్ షార్నగర్ వద్ద ఎన్కౌంటర్ చేసిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులు పారిపోతున్న నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేయగా ఆ నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏం చేస్తారా?
సైడ్ అవతల సైడ్ పేరు నేమ్ లేదు అప్నే చటాన్పల్లి చటాన్పల్లి షాద్ నగర్ ఎన్కౌంటర్ ప్లేస్ షాద్ నగర్ చటాన్పల్లి జల్దీ లేనే యార్ సిగ్నల్ అచ్చా యా పర్ అభి అంటే లైవ్ అయి క్యా పూచి లైవ్ లైవ్ అందరు కూడా తెలుసు మన శంషాబాద్ తొండపల్లి టోల్ ప్లాజా దగ్గర 27th అండ్ 28th ఇంటర్వెనింగ్ నైట్ ఒక దిశ అనే పాపని వెటరినరీ డాక్టర్ ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి తర్వాత సెక్సువల్ గా అసాల్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ 28 రోజు ఇక్కడ మన షాద్ నగర్ చటాన్పల్లి విలేజ్ దగ్గర బర్న్ చేయడం జరిగింది. రెండు కేసులు ఇన్వెస్టిగేషన్ మన ఈసీపీ షాద్ నగర్ తీసుకోవడం జరిగింది. అనగా అక్కడ దొరికిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ని కన్సిడర్ చేస్తూ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని కలెక్ట్ చేస్తూ అనేక కోణాల పైన మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మొదటిగా ఎటువంటి ఆధారం లేకుండా స్టార్ట్ అయిన కేసులు, తర్వాత చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్షన్ లో వచ్చిన క్లూ ఆధారంగా మన మక్తల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్, జల్లు శివ, జల్లు నవీన్, చింతకుంట చెన్నకేశ్వర్ A1 to A4. వీళ్ళందరికీ కూడా మనం 30 తారీఖు ఎగ్జిబిట్ దగ్గర హాజరు. A1 and A4 దగ్గర ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చెన్నకేశ్వర్లు చింతకుంటల చెన్నకేశ్వర్ దగ్గర మనము రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మన పోలీస్ రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. ఒక ఎస్ఐకు ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్ ప్లస్ చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్ లో మొత్తం వాళ్ళు 4 అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ ని కూడా ఇప్పుడు ఇప్పుడే మనం ఇక్కడ ఇన్క్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ ని మనము మహబూబ్ నగర్ హాస్పిటల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తోని మనం పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 డేస్ లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. విక్టిమ్ కాకుండా అక్యూజ్ కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంత అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా డాటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు, అవి కూడా కొంత ఆరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంత మనం ఇన్వాల్వ్ అయినారని చెప్పి మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరి పైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మనం వచ్చిన డాటా పైన ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేది ఏమంటే ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశ ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టదు, పేరు కూడా బయట పెట్టదు అని చెప్పి మీకు మరీ కోరుతూ మీరందరూ కూడా బాగా లాస్ట్ వన్ వీక్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా అది ఇంకా మనం చెప్పలేదు. మనం ఇంకెస్ట్ పిఎంఈ చూసిన చెప్పి మనం తెలుసుకుందాం.
సార్ ఎన్ని రౌండ్స్ ఫైర్ చేశారు పోలీస్ మీద? ఎన్ని రౌండ్స్ ఫైర్ చేశారు? సార్ మెన్ కి బుల్లెట్ ఇంజురీస్ అయినాయి? బుల్లెట్ ఇంజురీస్ కాలేదు. ఇంజూర్డ్ మెన్ నేమ్స్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. ఎస్ఐ వెంకటేశ్వర్లు, అవర్ నందిగామ ఎస్ఐ అండ్ రమేష్ అరవింద్ బానోత్ అరవింద్ గౌడ్ అరవింద్ గౌడ్. మనకు మొహమ్మద్ అనేవాడు స్టార్ట్ చేశారు, ఏవన్ అనేవాడు స్టార్ట్ చేశారు అటాక్ చేయడం. తర్వాత ఈ చిన్న కేసు ఓపెన్ ఫైల్. వాళ్ళు చెప్పారు ఇక్కడ పెట్టాలని చెప్పి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనము చెర్లపల్లి జైలుకు 30 తారీఖు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మనము జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. రెండు రోజు మనకు జేఎఫ్సీఎం లో 2/12/2019 కు జేఎఫ్సీఎం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 10 రోజు మనకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. 3/12/2019 దాకా మనకు 10 డేస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. అంటే 10 డేస్ మనకు కస్టడీ ఇవ్వడం జరిగింది. సో మనము 4th రోజు ఈ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళందరినీ చెర్లపల్లి జైలు నుంచి తీసుకోవడం జరిగింది. 4th 5th మన వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరినీ అక్యూజ్ ని మనము ఇంట్రోగేట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు చాలా విషయాలపైన చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆ విక్టిమ్ ది సెల్ ఫోన్ ఇతర ఆబ్జెక్ట్స్ ని కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో దాచిపెట్టడం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఒక కన్ఫెషన్ ప్రకారము మనము ఇక్కడ ఈరోజు తెల్లారుజామున మన ఇక్కడ పోలీస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్యూజ్ ని తీసుకురావడం జరిగింది. మొదటగా వాళ్ళు అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టానని చెప్పి చెప్పడంతో స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అందరు కూడా 4 గుంపాయి మన అందరి పైన పోలీస్ పార్టీ పైన రాళ్ళు ఇవ్వడము, ఇక్కడ దొరికిన కొన్ని కర్రల్ని కొన్ని వేరే ఆబ్జెక్ట్స్ కూడా వాళ్ళు పట్టుకుని మన అందరి పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరు మన దగ్గర ఉన్న 2 వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరెండర్ కూడా చేయడం చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సరెండర్ చేయడం కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు. ఎందుకంటే ఇది చాలా కరుడు గట్ట నేరస్తులు. సో ఆ దాడిని మళ్ళీ మనము మన వాళ్ళు ఇమీడియట్లీ మనము ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్ లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ 4 కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్ తోనే చనిపోవడం చెప్పి. దిశ సంఘటనలో నిందితులను ఈరోజు ఎన్కౌంటర్లో పోలీసులు కాల్చి చంపడం చాలా సంతోషదాయకమైన విషయమని బడంపేట్ కార్పొరేషన్ మహిళా నాయకురాలు బంగెట్టి లక్ష్మీ లక్ష్మారెడ్డి, కొలను శంకర్రెడ్డిలు హర్ష వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్ చేసిందని టీవీలో చూస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరియు
తెలంగాణ గవర్నమెంట్కు మళ్ళీ పోలీసులకు నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళని తొందరగా ఎన్కౌంటర్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చేయలే కానీ మరి గవర్నమెంట్ తొందర చర్య తీసుకొని మళ్ళీ వాళ్ళపైన తొందర తీసుకున్నందుకు మళ్ళీ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. సార్, యావత్ దేశం ప్రియాంక అందరికీ కృతజ్ఞతలు. మా పిల్ల చనిపోయిందని వాళ్ళు భావించారు, మళ్ళీ వాళ్ళందరూ సంతోషపడతారని వాళ్ళు మాతో పాటు ఉన్నందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.